మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన క్వాష్ పిటిషన్ మీద తీర్పు ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు, 2 రోజుల్లో అన్నారు, రేపు రావచ్చు. అదేవిధంగా ఏసీబీ కోర్టులో కూడా ఈరోజు వాదనలు ముగిశాయి. పోలీస్ కస్టడీగా అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని, మరింత వివరాలు సేకరించాల్సి ఉందని. దానికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సిద్ధార్థ లూత్రా, చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాది. మొన్న హైకోర్టులో సిఐడి తరపున, ప్రభుత్వం తరపున ఆర్గ్యూ చేసిన ముకుల్ రోహత్గి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, 17A అంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్స్, ఆఫీసర్స్ అవినీతికి పాల్పడ్డారు అని కనుక కేసు నమోదు చేయాల్సి వస్తే వారిని సస్పెండ్ చేసే అధికారం కలిగిన కాంపిటెంట్ అథారిటీతో పర్మిషన్ తీసుకోవాలి అనే నిబంధన. అంటే మాజీ ముఖ్యమంత్రిని కానీ, ముఖ్యమంత్రి మీద కానీ కేసులు పెట్టాల్సి వస్తే గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్మెంట్ 17A. అది ఎందుకు తీసుకొచ్చారంటే రివెంజ్ రెజీమ్, అంటే పాలక వర్గాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని కేసులుగా మార్చి అవినీతి ముద్రేయడానికి కేసులు పెడతారు కాబట్టి, సో అడ్డగోలు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరి అనే చట్ట సవరణ చేశారు. ఆ నిబంధన మాజీ ముఖ్యమంత్రికి వర్తించదు, పాతదానికి వర్తించదు అంటూ ఆర్గ్యూ చేశారు. కానీ అదే ముకుల్ రోహిత్కి గారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద లోకాయుక్త పెట్టిన కేసు విషయంలో 17A వర్తిస్తుంది, గవర్నర్ అనుమతి లేనిది ఎలా కేసు పెడతారు, ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆర్గ్యూ చేసి స్టే తీసుకొచ్చారు. సో కేసుకో వాదన, అదే లాయర్, అదే రాజ్యాంగం, అదే చట్టం, అక్కడొకలా ఇక్కడొకలా వాదిస్తున్నారా? అంటే మొన్న హైకోర్టులో సిఐడి ప్రభుత్వ న్యాయవాదుల వాదన డొల్లగా ఉంది, తేలిపోయింది, అసలు కేసే కాదంటూ తెలుగుదేశం కానీ, ఇతర పార్టీలు కానీ, న్యాయ నిపుణులు కానీ చెప్తున్నారు. అసలు ఒక్క రూపాయి కూడా మనీ ట్రయల్ జరగనప్పుడు 370 కోట్లు ఎక్కడికో పోయినాయి అన్నారు. ఎక్కడికి పోయినాయి, ప్రూవ్ చేయలేకపోయారు అనేది ఆర్గ్యుమెంట్. అదేవిధంగా కార్పొరేషన్ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారు అనేది, అడ్డగోలు నిర్ణయం తీసుకోలేదు, క్యాబినెట్ తీసుకున్న డెసిషన్. డబ్బులు ఇవ్వమని ముఖ్యమంత్రి ఒత్తిడి చేశారని చెప్పి అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ నోటిఫైల్ ఉందని అంటున్నారు. అసలు ఆ డబ్బులకు సంబంధించిన విషయం బడ్జెట్ ఆమోదించింది అసెంబ్లీ. అసెంబ్లీలో ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ గారు కూడా అసెంబ్లీలో దానికి ఆమోదించారు బడ్జెట్కి. సో ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? సంతకాలు పెట్టిన అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని మీడియా అడిగితే అది మాకు తెలియదు, అది చూస్తాము, సంతకాలు పెడితే చర్యలు తీసేసుకుంటారా అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 13 సంతకాలు పెట్టారు కాబట్టి చర్యలు తీసుకున్నామంటున్నారు. అసలు ఎక్కడ ఆర్గ్యుమెంట్ ఉంది? అదీ కాక కోర్టులో ఆర్గ్యూ చేయాల్సిన అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి సిఐడి చీఫ్, కోర్టులో కాకుండా, ఇన్వెస్టిగేషన్లో కాకుండా బయట మీడియాలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎలా తిరుగుతారు అనేది రిటైర్డ్ ఐపీఎస్లు, న్యాయ నిపుణులు, న్యాయవాదుల ప్రశ్న. అంటే జస్టిస్ని, కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా బయట ఇలా పొలిటికల్ మీటింగ్ లాగా పెట్టొచ్చా? జనరల్గా అయితే ఇన్వెస్టిగేషన్ షుడ్ స్పీక్, నాట్ ది ఇన్వెస్టిగేటర్. ఇది కార్డినల్ ప్రిన్సిపల్, ఫెయిర్, ఇంపార్షియల్, ఆనెస్ట్, ఇంటిగ్రిటీతో కూడిన ఎఫిషియంట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఇది ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్. ఇన్వెస్టిగేషన్ అధికారు అడిషనల్ అడ్వకేట్ జనరల్లో, ఇన్వెస్టిగేషన్లోనో, కోర్టులోనో చెప్పాల్సింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ నాయకుల్లాగా తిరుగుతూ అన్ని ప్రచారాలు చేస్తూ కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు కాదా అనేది ఒక ఆరోపణ. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అందరూ. సో రేపు చంద్రబాబు నాయుడు గారు విడుదలవుతారా? హైకోర్టులో జడ్జిమెంట్ ఎలా ఉంది? కస్టడీగా అడుగుతున్నారు పోలీసులు, దాని మీద కూడా ఏసీబీ కోర్టు రేపు డెసిషన్ తీసుకుంటుందా? క్వాష్ పిటిషన్లో కనుక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా నిర్ణయం వస్తే, అసలు ఆ కేసే తప్పుడు కేసు అని క్వాష్ చేస్తే ఇక ఈ రిమాండ్లు, కస్టడీలకి సంబంధమే లేదు. ఇక మిగిలిన పీటీ వారెంట్ల పరిస్థితి ఏంటి? దాని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు కూడగడుతున్నారు, పెద్ద ఎత్తున జాతీయ నాయకులు కూడా రెస్పాండ్ అవుతున్నారు తప్పుడు కేసు అని. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఫైల్ మిస్ అయిందని దీన్ని కూడా తప్పుపట్టారు చంద్రబాబు గారి తరపు న్యాయవాదులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సిఐడికి ఇది ఒక పరిపాటి అయిపోయింది, మాట్లాడితే ఫైల్ మిస్ అయింది అంటారు. ఎక్కడికి పోతే ఫైల్స్, లేని ఫైల్ మీద ఏంటి కేసు? ఇది అలా ఆర్గ్యుమెంట్. దాంతోపాటు అనేక సమాధానాలు కూడా చెప్పాల్సిన పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్లో పడింది ప్రభుత్వం. సీ వాటర్ సర్వే ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఆ తదనంతర పరిణామాలు, జనసేనతో పొత్తు వల్ల
పూర్తి స్థాయిలో తెలుగుదేశం జనసేన క్లీన్ స్వీప్ చేయబోతోందని, జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణలో పడ్డారని, చంద్రబాబు గారికి సింపతి పెరిగిందని సీ ఓటర్ సర్వే స్పష్టం చేస్తోంది. ఈరోజు జరిగిన కేబినెట్లో చర్చకు వచ్చినట్టుగా సమాచారం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్ని నిరసనలు చేసినా దాన్ని పట్టించుకోకండి, ఇది మామూలే. చంద్రబాబు గారి అరెస్టు అవినీతి జరిగింది కాబట్టి అరెస్ట్ చేశాం, ఎంత పెద్దవాళ్ళు ఎంత తప్పు చేస్తే అరెస్ట్ చేస్తామనే విషయం ఇంటింటికి వెళ్ళి చెప్పండి. మీరు అధైర్యపడద్దు, ఎనీటైమ్ ఎలక్షన్స్ రావచ్చు. కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే ఎప్పుడైనా ఎలక్షన్ రావచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండండి యుద్ధానికి. ప్లస్ ఎమ్మెల్యేలందరికీ కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం, ఎందుకంటే అక్కడ రాజధానిని షిఫ్ట్ చేయబోతున్నాం దసరాకి అని ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత.